ఈరోజు పీవీఎస్కే కుకింగ్లో సబ్బీం వడియాలు చేసుకునే విధానం చూద్దాం. ఈ గ్లాసు సబ్బీము తీసుకొని కడుక్కొని నానేసుకున్నాను. ఒక గ్లాసు నీళ్లు పోసి ఇలా నానేసుకున్నాను. సన్న సబ్బీం ఇవి, సన్న సబ్బీమే బాగుంటాయి. 7 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఏ గ్లాసుతో సబ్బీం తీసుకున్నామో ఆ గ్లాసుతో 7 గ్లాసులు నీళ్లు పోసాను. అల్లము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు అల్లం మిక్సీలో వేసుకొని తిప్పుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్లు కాగినాయి. సబ్బీం వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. 7 గ్లాసులు నీళ్లు, 1 గ్లాసు సబ్బీం అన్నమాట. ఈ కొలత కరెక్ట్. మీరు నీళ్లు కూడా ఇవ్వలేదు. సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది బాగా ఉడకాలి. సబ్బీం తెలుపు అంతా పోయి మామూలుగా ఉడికినట్టుగా వస్తుంది కదా, అలాగ రావాలి. మనం వేసుకున్న పేస్టు వేసేసుకున్నాము. మిక్సీలో వేసుకున్న అల్లము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అన్నీ వేసేసుకున్నాము. దీంట్లో బాగా కలుపుతూ ఉడకబెట్టాలి. ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ పొడి వద్దనుకున్న వాళ్ళు మానేయచ్చు. ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. 7 గ్లాసులు నీళ్లు పోస్తే చాలు. ఇదిగో ఇలాగా ఇప్పుడు బాగా ఉడికిపోయింది. ఇలాగా ఉండాలి. ఉడికిపోయినట్టు ఇలాగ తెలుపే ఉండకూడదు. ఇప్పుడు కాటన్ గుడ్డని తడి చేసి దాని మీద ఇలాగ పెట్టుకోవాలి. ఇవి బాగా ఉడకాలి, లేకపోతే పగలుతాయి. అట్టని నీళ్ళు నీళ్ళుగా చేసుకోకూడదు. సన్న సబ్బీమే బాగుంటాయి. లావు సబ్బీం అయితే ఏంచితే పళ్ళకతుక్కుంటాయి. సన్నయ్యే చేసుకోండి. 7 గ్లాసులు నీళ్లు పోయండి. 1 గ్లాసు సబ్బియానికి 1 గ్లాసు నీళ్ళు వేసి నానేయాలి. మొత్తం 8 గ్లాసులు పడతాయి. ఇప్పుడు అన్నీ పెట్టాక సాయంత్రానికి ఇలాగ ఎండిపోతాయి. మరుసటి రోజుకి మనము నీళ్లు చల్లి తీసుకుందాము. ఒకే ఒక రోజుకే ఎండిపోతున్నాయి. ఎండలకి నీళ్లు చల్లి తీసుకున్న మధ్యాహ్నానికే బాగా ఎండిపోతున్నాయి. నీళ్లు చల్లి తీసుకున్నాము. పగలకుండా చాలా బాగా వచ్చాయి. మరీ లావు లేకుండా, మరీ సన్నంగా లేకుండా బాగా వచ్చాయి. కొలతలతో కరెక్ట్గా చేసుకోండి. 7 గ్లాసులు నీళ్లు పోసుకోండి. 1 గ్లాసు నీళ్లు పోసి నానేయండి. సబ్బీము బాగా ఉడకబెట్టండి. ఇప్పుడు వీటిని వేయించుకున్నాము. సాయంత్రానికే ఏం చేస్తున్నాము, మరుసటి రోజు సాయంత్రానికే వేయించుతున్నాను. నూనె నేను తక్కువ వేసాను. మరి ఎక్కువ నూనె వేసి ఎందుకులే, ఆ నూనె మళ్ళీ ఊరికి వాడకూడదు కదా. చూడు తక్కువ నూనెతోనే ఎలా పొంగుతున్నాయో, చాలా రుచిగా ఉన్నాయి. మీరు చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.